అత్యంత ప్రతిష్టాత్మకమైన లోక్సభ ఎన్నికల ముంగిట రాష్ట మంత్రివర్గ సమావేశం కాసేపట్లో జరగనుంది. ఈ భేటీలో ముఖ్యమైన వర్గాలైన ప్రభుత్వ ఉద్యోగులు, రైతులు, మహిళలకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ కేబినెట్ సమావేశం జరగనుంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముందు కేబినెట్ సమావేశం జరిగినా ప్రధానంగా బడ్జెట్కు ఆమోదం తెలపడానికే నిర్వహించారు. ఇవాల్టి భేటీలో అన్ని వర్గాలను ఆకట్టుకునే అంశాలు ఉండనున్నాయి. సమావేశం అనంతరం పరేడ్ గ్రౌండ్లో లక్ష మంది స్వయం సహాయక బృందాల మహిళలతో ఏర్పాటు చేసిన సదస్సులో వడ్డీలేని రుణాలిచ్చే విషయాన్ని సీఎం రేవంత్ ప్రకటించే అవకాశముంది. దీనికి సంబంధించి మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకుంటారని తెలిసింది. ఇక ఉద్యోగులకు కరువు భత్యం, ఆరోగ్య పథకంపై తీపి కబురు రానుందని భావిస్తున్నారు. మరో ప్రధాన అంశం హైకోర్టు తీర్పు నేపథ్యంలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల నియామకం. ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీఖాన్ పేర్లను మరోసారి గవర్నర్కు సిఫార్సు చేయడంపై ఒక నిర్ణయం తీసుకుంటారని తెలిసింది. రైతు బంధు స్థానంలో రైతు భరోసాను అమలు చేయనున్నారు. తెలంగాణ కేబినెట్ భేటీకి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి సిద్ధార్థ్ మనకు అందిస్తారు. సిద్ధార్థ్. థ్యాంక్ యూ లక్ష్మీ దుర్గ. కాసేపట్లో తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశం పార్లమెంట్ ఎన్నికలకు ముందు వస్తున్నటువంటి నేపథ్యంలో అన్ని రకాల ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు ఈ కేబినెట్ సమావేశంలో తమకు సంబంధించినటువంటి అంశాలకు డిస్కషన్ చేస్తారు. తమకు తీపి కబురు అందుతుందని చాలా మంది ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఇక ఈ కేబినెట్ సమావేశంలో ఎజెండాను చూస్తే అన్ని రకాలకు సంబంధించినటువంటి అంశాలపై ఈ రోజు కేబినెట్ చర్చించనున్నారు. దానికి సంబంధించి ఒక కంక్లూజన్స్ కూడా రానున్నారు. ముఖ్యంగా తెలంగాణ సమాజంలో ప్రస్తుతం ఉన్నటువంటి సమస్యలకు పరిష్కారం చూపే దిశలో ఈ కేబినెట్ సమావేశం ఉంటుందని ప్రభుత్వ వర్గాలు చెప్తా ఉన్నాయి. దీంట్లో ముఖ్యంగా రీసెంట్ గా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా 317 జీవో మీద ఆల్రెడీ కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయింది. దీనికి సంబంధించినటువంటి నిర్ణయాన్ని కేబినెట్ సమావేశంలో తెలుపుతారని సమాచారం. దాంతోపాటు తెలంగాణ తల్లి విగ్రహం, తెలంగాణ రాష్ట్ర గీతము, తెలంగాణ గుర్తింపు చిహ్నం వీటికి సంబంధించి కూడా గత కేబినెట్ లో ఒక నిర్ణయం తీసుకుంది. వీటిలో మార్పులు చేస్తామని చెప్పినటువంటి నేపథ్యంలో ఈ రోజు కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయింది. దీనికి సంబంధించి చర్చిస్తుంది. సో దీనికి సంబంధించినటువంటి కంక్లూజన్స్ కూడా ఈ కేబినెట్ లో ఒక నిర్ణయం తీసుకొని వెల్లడిస్తారు. ఇక దాంతోపాటు ఉద్యోగుల సమస్యలు, 2 రోజుల క్రితం రేవంత్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డితోని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు భేటీ అయ్యాయి. వాళ్ళకు ఉన్నటువంటి రిజర్వేషన్స్ ఏంటో వాటన్నింటినీ సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. దాంట్లో ముఖ్యంగా డిఏకి సంబంధించి 4 డిఏలు పెండింగ్ ఉన్నాయి. వాటిలో 2 డిఏలను ఇమీడియట్ గా రిలీజ్ చేయమని వాళ్ళు ఒక అభ్యర్థన చేశారు. దానిపై కూడా ఈ రోజు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక దాంతోపాటు ఉద్యోగుల పీఆర్సీకి సంబంధించిన అంశంపై కూడా ఈ రోజు కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. ఇక దాంతోపాటు ఇటు ఎన్నికల ముందు వస్తున్నటువంటి కేబినెట్ కాబట్టి వివిధ రంగాల ప్రజలకు ఏవైతే ఎన్నికల వాగ్దానాలు ఇచ్చారో వాటిని ఇంప్లిమెంట్ చేసే విధంగా కూడా కేబినెట్ సమావేశం ఉండే అవకాశం ఉంది. ఇక దాంతోపాటు వైట్ రేషన్ కార్డ్స్ చాలా మందికి లేవు తెలంగాణలో. దానివల్ల కాంగ్రెస్ ఇస్తున్నటువంటి గ్యారంటీ స్కీమ్లను తెలంగాణ ప్రజలు తీసుకోలేకపోతున్నారు. సో వైట్ రేషన్ కార్డులు కావాలని చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో దానిపై కూడా కేబినెట్ ఒక నిర్ణయం తీసుకోనుంది. దాంతోపాటుగా ఇటు మహిళలకు 2500 ఇస్తామని కాంగ్రెస్ ఎన్నికల వాగ్దానం ఇచ్చింది. దానిపై కూడా ఒక కంక్లూజన్ కు వచ్చే అవకాశం ఉంది. దాంతోపాటు ఈ కళ్యాణ లక్ష్మిలో ఇచ్చేటువంటి డబ్బులతో పాటు తులం బంగారం ఇస్తామని కూడా కాంగ్రెస్ ఎన్నికల వాగ్దానంగా ఇచ్చింది. దానిపై కూడా ఈ రోజు కేబినెట్ ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సో దాంతోపాటు ఈ గవర్నర్ కోటా ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి అంశం కూడా ప్రధాన ఎజెండాగా ఉండే అవకాశం ఉంది. ఇటు ఇప్పటికే కాంగ్రెస్ ఇద్దరు పేర్లను నామినేట్ చేసింది. దానిపై కొన్ని క్వరీస్ ఉండే, దానికి సంబంధించి గవర్నర్ మంత్రిమండలి మరోసారి దీన్ని రివ్యూ చేయాల్సిన అవసరం ఉందని కోర్టు డైరెక్షన్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈ గవర్నర్ కోటా ఎమ్మెల్సీలకు సంబంధించి కూడా ఇటు ఒక నిర్ణయం తీసుకోనుంది. సో మొత్తానికైతే ఎన్నికల ముందు జరగనున్నటువంటి కేబినెట్ కాబట్టి వివిధ రంగాల ప్రజలు ఇప్పటికే మంత్రులను కలిశారు. వాళ్ళు చాలా రిక్వెస్ట్ లెటర్స్ కూడా ఇచ్చారు. వాటిపై కేబినెట్ లో ఒక నిర్ణయం తీసుకోమని కూడా అడిగినటువంటి నేపథ్యంలో ఈ రోజు జరగనున్నటువంటి కేబినెట్ సమావేశంలో తమకు సంబంధించినటువంటి అంశాలను అడ్రస్ చేస్తారని,
తమ ఇచ్చినటువంటి రిక్వెస్ట్ లను పరిగణలోకి తీసుకొని తమకు ఒక తీపి కబురు అందిస్తారని చాలా మంది ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఈ సమావేశం అనంతరం పెరేడ్ గ్రౌండ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఆ బహిరంగ సభలో ఈ కేబినెట్ లో తీసుకున్నటువంటి నిర్ణయాలన్నింటినీ అక్కడ వెల్లడించే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సిద్ధార్థ్.